చంద్రబాబు నాయుడు అండ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ యొక్క భేటీ గురించి ఉత్కంఠ ఉంది. అంటే వీళ్ళ మధ్య సీట్లు సర్దుబాట్లు, అంటే వాళ్ళకు 2 సీట్లు వీళ్ళకు 2 సీట్లు ప్రకటించిన తర్వాత వైసీపీ ఎంటర్ అయ్యి ఈ పొత్తుని ఎలాగైనా చెడగొట్టాలనే ప్రయత్నం జరుగుతుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు టీవీలో కానీ మాధ్యమాల్లో. వాళ్ళు మాట్లాడుతూ ఏంటి వీళ్ళు కొట్టుకుంటున్నారు లేకపోతే ఇంకా చెడగొట్టాలనే ప్రయత్నం, నిన్న అంబటిగడ్ కూడా మాట్లాడుతూ ఏంటయ్యా నువ్వు అది ఇది అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది, ఇలాంటి జరుగుతుంది. అంటే ఈ పొత్తులు ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి భేటీ తర్వాత క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీరు రాసి పెట్టుకోండి కావాలంటే, ఫిబ్రవరి 27 రాజ్యసభ ఎన్నికలు అయ్యేంత వరకు ఇలానే ఊరిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రావాలి కదా, అవతల శాసనసభ్యులు వచ్చి వీళ్ళకి ఓట్లు వేస్తేనే కదా వీళ్ళు గెలిచేది. అవును సార్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వీళ్ళు ఎటు గెలవడం అనేది నిత్యం అయిపోయింది. దాన్ని బట్టి మళ్ళీ గందరగోళంలో పట్టడం కోసం వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎలాంటి తోట్రుబాటుకు లోన్ కాకుండా వాళ్ళ వ్యూహాలతో వాళ్ళు ముందుకెళ్తారు. 27వ తారీఖు వరకు ఎలాంటి ప్రక్రియ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఎవరికి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అభ్యర్థులు ఎవరని చెప్పిన నిర్ణయించుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఒక అవగాహన తోటి ఉన్నారు, ఆలోచన తోటి ముందుకెళ్తా ఉన్నారు. ఇలా ప్రయత్నాలు ఏమి అక్కడ సఫలమైతే కావు. వాళ్ళు ఫెవికాల్ కంటే కూడా ఇంకా బలంగా అతుక్కుపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ భాషలో చెప్పాలంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ భాషలో, భారతీయ సిమెంట్ ద్వారా ఇంకా పటిష్టంగా గోడలు నిర్మించుకొని ఉన్నారు వాళ్ళు. కాబట్టి అవి ఏమి కూలిపోయేవి కాదు, వీళ్ళు గుద్దితే ఒకసారి పడిపోయేది కాదు, అంత బలంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అవగాహన తోటి ఉన్నారు. ఓకే, కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఓటమి భయం బాగా ఉంది కాబట్టి ఏదో విధంగా వాళ్ళ ప్రయత్నాలు, సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసం వాళ్ళు చేయాల్సిన ఎత్తులనే చేస్తారు కాబట్టి వాళ్ళ ఎత్తులు తప్పట్లేదు. కానీ వాళ్ళు ఎంచుకున్న విధానాలు వాళ్ళకే తిరిగి ఎదురుదిగులుతూ ఉన్నాయి. వీళ్ళు మాత్రం దానికి అతీతంగానే, ఇప్పుడు ఇందాక మీరు ఉదాహరించారు కదా 13 మంది లోక్సభ సభ్యుల గురించి ప్రకటిస్తే, మరి పాటికి వాళ్ళ పార్టీలో చూసారు కదా ఎంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి పార్టీ కిమ్మంటలేదు కదా, ఆ పార్టీ వాళ్ళు కానీ ఈ పార్టీ వాళ్ళు కానీ. అంటే వాళ్ళు ఒక అవగాహన తోటి ఉన్నారు. అధినేత చెప్తే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వింటారనే నమ్మకం వాళ్ళకు ఉండబట్టి అవన్నీ బయటకు వస్తున్నాయి. అయినా సరే నాయకులు మెరకుండానే ఉండారు కదా. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, వీళ్ళు ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు తిరిగి రాష్ట్రానికి వైసీపీ పార్టీని బయటికి పంపించారు. అసలు ఇక అధికారం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఏం చేయాలని చెప్పి వాళ్ళు మంత్రాలు చేసుకుంటున్నారు. ఆ విధంగానే ముందుకెళ్తున్నారు, దాన్ని మనం కూడా స్వాగతించాలి. ఓకే సార్, ఓకే సార్, చూద్దాం సార్ ప్రస్తుతానికైతే పరిస్థితులు ఎలా ఉన్నాయి. అంటే ఇంకా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరగబోతుందో, ఎన్ని పరిణామాలు జరగబోతున్నాయి ఒకసారి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ పంకంరావు గారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద వాటి యొక్క మీ యొక్క చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం సార్.